ఆడిటింగ్ అంతా అయిపోయిందా అకౌంట్స్ అంతా చెక్ చేశాను డిటైల్స్ చూస్తున్నాను బై ది బై మీరు ఏం అనుకోనంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది దీనికి కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్ మేనేజ్‌మెంట్ మాత్రమే ఐ సీ అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది దీని వెంటనే సరిదిద్దుకోకపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది ఓకే థాంక్యూ థాంక్యూ మేడం మీరు వెళ్ళండి ఓనర్ వర్కర్ ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చోనిస్తారో తెలుసా మొట్టమొదటగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు మేడం ప్లీజ్ సిట్ డౌన్ మిస్టర్ రవి కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిటర్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి యు సీ ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయించొచ్చు కానీ మీకు ప్రొప్రైటరీకి ఉన్న బంధుత్వ రీత్యా ఆ పని చేయలేకపోతున్నాను రేపటి నుంచి మీరు ఫ్యాక్టరీకి రానవసరం లేదు సారీ మేడం ఇవన్నీ ఎవరో నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పొకార్లే ఉండొచ్చు నేను ఎప్పుడు కంపెనీ డబ్బు వాడుకోలేదు కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి మీరు మానేయమంటే మానేస్తాను కానీ ఇది సడన్ గా తీసి పారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టే వస్తూ పోతూ ఉంటాను ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను ఆ తర్వాత ఇక రాను మన ఛాంబరు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు వారి హయాములో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవి గారు ఆ స్థానానికి రావడం ఈ ఛాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం మావయ్య గారు కంగ్రాచులేషన్స్ అమ్మా అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు థాంక్స్ మావయ్య గారు ఆ సందర్భంగా రేపు అభినందన సభ ఏర్పాటు చేశారు మీరు రావాలి వస్తానమ్మా బందోబస్తుగా కాదండి ఫంక్షన్ కి మీరు అత్తయ్య గారు రావాలి మీరు అత్తయ్య గారు అంటే మేము రావక్కర్లేదా మిమ్మల్ని కూడా పిలవాలా ఉన్నవాళ్ళ పార్టీ కదా మమ్మల్ని పిలుస్తావలేదని ఉన్నవాళ్ళ పార్టీ కనుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుందా మావయ్య గారు నమస్కారం అత్తయ్య గారు నమస్కారం మావారు నమస్కారం దిస్ ఇస్ మిస్టర్ రాజశేఖరం మేనేజింగ్ డైరెక్టర్ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ టు మీట్ యు ప్లెజర్ టు మీట్ యు దిస్ ఇస్ మిస్టర్ వెంకటేష్ ఏసి ఆటోమొబైల్స్ Nice meeting you. This is Mr. Swami, Tiltop Industrial Estate. How are you? Avanu, mana meerega sadan ga factory musesindi. Sadan ga musesindi kabatti aa vedhavulu ippudu teramani na kaale vella padutunnaru. Tondara padi workers na anukan sir. Tondara padi enti babu? Neeku workers gurinchi teliyadu. Nenu worker nenandi. Aa maatu nuvvanna mem oppukom. Assalu nuvva workers lo undalsinadu kaadu babu. Ee vishaye ammayito gattiga maatladalanukunnanu. Mundu nuvva workers union nunchi bayitku vacheyali. మాతో పాటు ప్రొపరేటర్ కావాలి అమ్మాయి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ నాలుగు రేట్లు ఎక్కువ చేయి ఏమ్మా సారీ వేరే టాపిక్ ఏదైనా మాట్లాడదాం సార్ ప్రారంభిద్దామా ఓకే మీటింగ్ ఏమీ లేదు డిన్నర్ కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ సార్ సార్ అదేమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు అవునయ్యా ఆమెను అభినందించడానికి పార్టీ ఏర్పాటు చేశాం మమ్మల్ని అవమానించడానికి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చింది లేదండి ఆయన ఏదో తెలియక అన్నారు సీత నేను తెలియక అనలేదు తెలివి తక్కువ అనలేదు వాళ్ళన్నదానికి సమాధానం చెప్పాను ఏమిటయ్యా సమాధానం నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో ముందు మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము ఆ మాట నిన్ను అనలేదు కదయ్యా ఏ కార్మికుడన్నా నన్నన్నట్టే అవును నిజమే మీరన్నది మీకు కావలసింది మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే అది ఎంగిలి మెతుకులే
అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారు వాళ్ళు పడ్డ శ్రమ అది మీరు కట్టిన ఈ మేడలో కట్టుకున్న ఈ బట్టలు పెట్టుకున్న ఆభరణాలు తింటున్న తిండి తిరుగుతున్న కార్లు ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడి సంపాదించినవా మేము చెమటోడి సంపాదించిన వాడితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నిత్తుల కూడు ఏమిట్రా అర్థం అర్థం లేకుండా ఎవర్రా అమ్మాయి నీ భార్యగా నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా ఏమిటమ్మా అవమానం నేనేమన్నా కావాలని చేశానా అసలు నిన్నెవరా పాడమంది అదేమిటమ్మా ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటికి వచ్చినట్టు పాడుతుంటే పాడితే పాడింది నీ సొమ్మేం పోయింది నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా ఏమిటండి బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే ఊరికి తప్పించుకోకండి ఆ అమ్మాయి వక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెళ్ళి తీసుకురమ్మనండి నేను వెళ్ళను నేను కావాలనుకుంటే అదే వస్తుంది ఆగు ఒరే నువ్వు వెళ్ళక్కర్లేదు ఆ అమ్మాయి రానక్కర్లేదు మధ్యలో టెలిఫోన్ ఉంది కదా ఓ దెబ్బ కొట్టాయి నేను ఎందుకు చేయాలి నేను కబుర్ చేస్తే రాలేదుగా దాన్నే ఫోన్ చేయని అంతేనా అంతే అంతేనా అంతే అంటున్నాడు కదే ఒరే అదంతేనే నేను చెప్తాను కదా నువ్వు పద నీకెంత నేను చెప్తాను అంతేనట అంతే మాట్లాడకే మాట్లాడకుండా వేవే నేను వేస్తాను మీరు పడుకోండి నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను పిచ్చిదానా ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు నేను వెళ్ళక్కర్లేదు మరి ఎవరు వెళ్తారు ఎవ్వరు వెళ్ళక్కర్లేదే ఇదిగో చూడండి మన అబ్బాయి ఎంత మంచివాడు మీరు ఉన్నారు నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా ఇలా పిలిచే అవకాశం ఇప్పుడు ఇచ్చావు నాకు ఎప్పుడు నీ ఎంత నువ్వే వచ్చేదాని వంకాయలు గుత్త వంకాయ కూర చేసే ఉంటే అదిరిపోతాడు గుచ్చ ఏం లేదు సీత ఏరు కొనొచ్చు ఇంకోట ఏరు కొంటే కిలో రెండున్నర అన్నాడు ఇంతేలే ఇంకుండవు ఏమండి రోజు ఈ పుచ్చంకాయలు ముదిరిపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మరి ఏం తీసుకురమ్మంటావు ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ అప్పుడప్పుడు కోడి నాకు మాత్రం తినాలనుందా సీత కానీ ఏంటి అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి జీతాలు పెంచుతూ బోనస్ లేదు అయిగా అడిగితే పేద కోపం ఆవిడికి కోపం తెచ్చినట్టు మొన్న అయితే నాలుగు జాయిన్ చేద్దాం అనుకున్నాను ఆరది కదా అని వదిలేశాను బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొన్నారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా ఓవర్ టైం చేయాలి ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు జీతాలు పెంచడానికి ఆఫీస్ లో ఆవిడ ఒప్పుకొని మధ్యలో నేను చూస్తున్నాను సరేగాని త్వరగా వంటకాని ఆకలిస్తుంది నో సీ మీ ఆఫ్టర్ 2 o'clock ఓకే నమస్కారం
పొద్దున వంకాయలు కొందిచ్చానండి, రోజు వంకాయలాందండి. తీరా చూస్తే అందులో రెండు పుచ్చు వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో రెండున్నర, పుత్తులు గిచ్చులో చూడకుండా అయితే కిలో రెండు రూపాయలు, అర్ధ రూపాయి మిగులుతుంది కదా అని నేను కక్కుసి పనిచేశానండి. ఏం మీ ఆవిడ పుచ్చు వంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కోడి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసా లేదో, కోడి కదా 25 రూపాయలు అండి. ఎరా బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి. అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు? ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నోనో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు ప్రమోషన్? ఇచ్చి నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం చేయాలనుకుంటే అందరికీ చేయండి, అలా చేయడం మీ ధర్మం. వస్తాం.